స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయవాడ మేయర్ పీఠాన్ని సాధించేందుకు ముందుకు వస్తాం. ఇందుకు బీజేపీ సహకారాన్ని కూడా తీసుకుంది. విజయవాడలో నిన్న 64 డివిజన్లలో తమ సత్తా చాటేందుకు ముందుకెళ్తోంది. ప్రత్యర్థుల బలహీనతలు, అవినీతి, అక్రమాలు, విజయవాడ అభివృద్ధికి జనసేన బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నారు. ఇక విజయవాడలో జనసేన బీజేపీ సంయుక్తంగా పనిచేసి 40కి పైగా స్థానాలు సాధించామంటున్నారు జనసేన నాయకులతో. మా ప్రతినిధి వెంకట్ పూర్తి వివరాలు అందిస్తారు. ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ప్రారంభమైనాయి. ముఖ్యంగా రాజకీయాలకు వేదికగా మారిన బెజవాడ రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఊపందుకున్నాయి, వేడెక్కన ఉన్నాయి. ప్రస్తుతం అటు వైసీపీకి టీడీపీకి మధ్య పోరు కూడా ప్రస్తుతం ప్రచార రూపంలో మనకు కనిపిస్తూనే ఉంది. ఇందులో భాగంగా మూడో విషయంలో మాత్రం చూసుకున్నట్టే జనసేన కూడా దూసుకుపోతున్నట్టు, మన పంచాయతీ ఎన్నికల్లో కూడా దూసుకుపోయిన సందర్భాన్ని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన సంబంధించిన పార్టీ వ్యవహారాలు ఇటు పశ్చిమ నియోజకవర్గంలో కావచ్చు, తూర్పులో కావచ్చు, ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో కావచ్చు, ఏ విధంగా ముందుకు సాగబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పోతున్న వెంకట మహేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, స్థానిక సంస్థ ఎన్నికల్లో గతంలో మీరు వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు బీజేపీతో పెట్టుకుని ఉన్నారు. అసలు మీరు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుని ముందుకు సాగబోతున్నారు? ఎవరితో ఏముందండి, బీజేపీతో పొత్తులో ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల అన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని పంచాయతీల్లో బీజేపీతో పొత్తునే పోటీ చేశాం. రేపు నాడు జరిగేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసి వెళ్తాం. 2024లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి తప్పనిసరిగా అధికారం కూడా కైవసం చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా కూడా బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కూడా చూడబోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కావచ్చు, ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో కావచ్చు, ఇటు ఒకే పార్టీలో మధ్యలో వర్గ వివాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా అధికార పార్టీ విషయాన్ని చూస్తే అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి మీరు విజయవాడలో ఏం చేయబోతున్నారు, అంటే ఎన్ని స్థానాలకి రాబట్టుకోబోతున్నారు మీరు? జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా 64 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఈ 64 స్థానాల్లో పోటీ చేసి తప్పనిసరిగా మెజార్టీ సీట్లు మా కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుంటారు. మేయర్ స్థానాన్ని కూడా మేము పొందుతాం. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిల పడిపోయింది, పూర్తిగా చతికిల పడిపోయింది. నాయకత్వం లేమి కావచ్చు, వర్గాల మధ్య పోరు కావచ్చు, ప్రజలు కూడా నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసేటువంటి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇస్తారు. తప్పనిసరిగా ఆ దిశగా కూడా పెద్ద ఎత్తున మేము కూడా ప్రచారం చేస్తున్నాం. మా అభ్యర్థులు ఇప్పటికే ప్రజలను కలుస్తూ ఉన్నారు, స్థానిక సమస్యల మీద అవగాహన పెంచుకుంటూ ఉన్నారు, ప్రజల్లో మమేకమవుతూ ఉన్నారు. తప్పనిసరిగా విజయవాడ నగర మేయర్ పీఠాన్ని కూడా జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకుంటుందనే అంశం కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే విజయవాడలో గతంలో 59 డివిజన్లు, ఇప్పుడు 64 డివిజన్లు. ఈ 64 డివిజన్లో ఎన్ని డివిజన్లు మీరు రాబట్టుకోవాలని ప్రయత్నం విశ్వప్రయత్నం చేస్తున్నారు, అంటే ఇటు బీజేపీ జనసేన కూటమితో? ప్రజలు ఆశీర్వదిస్తే, మార్పు కోరుకుంటే, ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని, అమరావతిని ముంచేసిందని, ప్రభుత్వ పథకాలని తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని ప్రలోభపెడుతున్నారని ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున గ్రహించారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోద్ది, సింగిల్ డిజిట్కే విజయవాడ నగర కార్పొరేషన్లో పరిమితం అయిపోద్ది. తెలుగుదేశం పార్టీ మధ్య అనేక అంతర్గత విభేదాలు ఉన్నాయి. నాయకులు ఇప్పటికే బయటకు వచ్చి రోడ్ల మీద కొట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించేటువంటి పరిస్థితుల్లో లేరు. నిత్యం ప్రజా సమస్యల మీద, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కరోనా లాంటి విపత్కర సమయంలో సొంత వనరుల నుంచి ప్రజలకి సేవ చేసినటువంటి జనసేన బీజేపీ కూటమికి తప్పనిసరిగా మద్దతు ఇస్తారు. మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుంటాం, 40కి పైగా స్థానాల్ని కైవసం చేసుకొని తద్వారా మేయర్ పీఠాన్ని కూడా జనసేన బీజేపీ కూటమే అధిరోహిస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తాం. ఇప్పుడు మీరు ఒకవేళ జనసేన బీజేపీ తరఫున మీరు అనుకున్న స్థానాలను సాధించినట్టయితే విజయవాడ నగర ప్రజలకు మీరేం చేయబోతారు? చెప్పాను కదా, ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఆ కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించడం కానీ, రిటైనింగ్ వాల్స్ కట్టడం కానీ, మెట్లని ఆధునీకరించడం కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున విజయవాడలో చిన్నపాటి వర్షాలకే మునిగిపోయేటువంటి రోడ్లను చూస్తూ ఉన్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అదేవిధంగా ఈ గోతులు పడ్డ రోడ్లు కానీ, నూతన రోడ్లు కానీ నిర్మాణం చేయడం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా
ప్రజలకి సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం, గ్రీనరీ ఏర్పాటు చేయడంతో పాటుగా మరి బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి నగరానికి మెట్రో వచ్చేలా కూడా బీజేపీ నాయకులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఆ దిశగా కూడా అడుగులకి ముందుకు వేస్తాం, ముంపుని ముందుగా నివారించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇది చూశారు కదా, జనసేన పార్టీ సంబంధించి బీజేపీ పొత్తు కూటమితో కలిసి ఈ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని, అదేవిధంగా ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇంతేకాక 40 స్థానాల వరకు సాధించుకొని ఇటు మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటామని జనసేన నేత అయిన పోతుని వెంకటమహేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా ముందుకు దూసుకుపోతున్నామని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ పవన్తో వెంకట్, సివిఆర్ న్యూస్ విజయవాడ నుంచి.